ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీ పథకం ఏదైతే ఉందో మిగిలిన విడతలు 4-5 విడతలను పూర్తిగా రద్దు చేస్తూ జీవో 99 కూడా విడుదల చేసింది. అయితే దీని ద్వారా ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, దీని ఎఫెక్టు ఆంధ్రప్రదేశ్లో రైతులకు సంబంధించి ప్రభుత్వం మీద వ్యతిరేకత మూట కట్టుకునే ప్రయత్నం ఏమన్నా జరుగుతోందా, ఇదే అంశంపై మనతో జర్నలిస్ట్ వెంకట్ ఉన్నారు చర్చించడానికి. వెంకట్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఇప్పటికే 4 నెలలు పూర్తయినట్టుంది. ఇటీవలే 4 నెలలు పూర్తయిన తర్వాత పాలన మీద పాజిటివ్ ఎంత ఉందో నెగిటివిటీ కూడా అంతే పెరుగుతుంది. ఇలాంటి టైంలో రుణమాఫీ రద్దు నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవాలి? ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా జగన్ ప్రభుత్వం అధికారంలో రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ ఒకటే చెప్తూ ఉంది, టీడీపీ గవర్నమెంట్ అంతా అవినీతిమయం, టీడీపీ గవర్నమెంట్ అంతా అవినీతి చేశారు, అంతా కూడా అంత తినేశారు, అందరూ ఏకమై తినేశారు అనేది ఆరోపణలు చేసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో వాళ్ళకి టీడీపీ మీద గతంలో తీసుకున్న నిర్ణయాల మీద పాజిటివిటీ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం ప్రెసిడెంట్ గవర్నమెంట్కి. సో ఈ టైంలో రైతు రుణమాఫీ గత ప్రభుత్వం మార్చి 10 అంటే ఎలక్షన్స్కి ఎగ్జాక్ట్గా 30 రోజులు ముందు రిలీజ్ చేసినటువంటి జీవో 4-5 విడతలు గాను రుణమాఫీ దాదాపు 7,959 కోట్లు బకాయి ఉంది. ఒక రకంగా ప్రభుత్వం రైతులకి మార్చి 10 జీవో 38 రిలీజ్ చేసింది. అవును, దాన్ని ఈ రోజు రద్దు చేస్తూ, దాంతో మాకు సంబంధం లేదని రద్దు చేస్తూ జీవో 99 రిలీజ్ చేసింది. సంబంధ శాఖ కార్యదర్శి పూర్ణ మాలకొండ చేశారు. అయితే రైతు రుణమాఫీ రద్దు అనేది ఏ విధంగా ఎఫెక్ట్ రద్దు హామీని రద్దు చేయటం అనేది, రద్దు చేస్తూ జీవో పాలు చేయడం అనేది ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుందంటే మనకు మనం ఇప్పట్లో చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ని అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏకపరేస్తూ వస్తున్న తరుణంలో అది మాకు రొటీన్. మేము ఆ పాల మీద మాకు నమ్మకం లేదు, అవన్నీ అవినీతి అక్రమాలు జరిగాయి, కాబట్టి మేము వాటిని యాక్సెప్ట్ చేయము. మేము రైతు భరోసా అనే ఒక పథకం పెట్టుకున్నాం, రేపు అక్టోబర్ 15 లాంచ్ అవబోతుంది. ఇప్పటికైతే సంబంధిత సర్వే September 18 నుంచి 25 ఈ రోజు డేట్ వరకు కూడా సర్వే కూడా ఆర్డర్ సీఎం ఆర్డర్ చేశారు. సర్వే చేయమని బెనిఫిషియరీ ఎవరు అని సీఎం ఆర్డర్ చేశారు, అది చేసుకుంటున్నాం. October 15 లిస్ట్ అర్హులైన లిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రయాణం 12 చొప్పున రైతు భరోసా అర్హులైన ఫస్ట్ నుంచి నవరత్నాల్లో ఉన్నదే హామీ, ఇచ్చిన హామీ అది చేస్తామని చెప్పుకొస్తూ ఉంటున్నారు. సో మేము చేసి పెడతాం, మాకు అప్పటి ప్రభుత్వంతో పని లేదు. ఆ ప్రభుత్వంలో అప్పుడు రిలీజ్ చేసిన రైతు రుణమాఫీ హామీయే ఒక పెద్ద డొల్ల అనేది వీళ్ళ వైసీపీ వాళ్ళ ఆరోపణ ఫస్ట్ నుంచి కూడా. అది 5 విడతలు చేస్తామని చెప్పడం, ఒక రైతుకి లిమిట్ 1,50,000 అని పెట్టడం, కమిటీ నివేదిక ఏదో వేసేసి దాన్ని తీసుకురావటం, అలా తీసుకొచ్చి 3 విడతల్లో కొంతమందికి చేసి కొంతమందికి చేయలేదని వీళ్ళే అంటాం. అంటే కొంతమందికి అందలేదు మాట కూడా వాస్తవమే కదా, రైతులే ముందుకొచ్చి చెప్పిన సందర్భం ఉంది. రుణమాఫీ పూర్తి శాతం జరగలేదు అని రైతులే మాట్లాడిన సందర్భాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు, ఆయన ఏదో పైపైన ఏదో చేశారు అని కొంతమంది రైతులు కూడా బాహాటంగా వచ్చి చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వీళ్ళు ఏమంటారు, టీడీపీ వాళ్ళు లేదా వైసీపీ ప్రొవోక్ చేసి కొంతమంది రైతులు తీసుకొచ్చి, అమరావతి రైతులు కానీ వాళ్ళని తీసుకొచ్చి అలా చెప్పించినారు తప్పించి మేము పూర్తి స్థాయిలో అలా అనుకుంటే ఇచ్చామని చెప్పిన వాళ్ళు టీడీపీ తీసుకొచ్చి చెప్పించింది అనుకోవచ్చు కదా. అందులో ఏముంది, ఎందుకంటే వీళ్ళకి పాజిబిలిటీ అయినప్పుడు వాళ్ళకి పాజిబిలిటీ అవుతుంది అది. అవును, రెండు సహజమే కాబట్టి అట్లా ఆరోపణలు చేసుకుంటూ వస్తూ ఉంటాం. కంప్లీట్ వ్యతిరేకం కదా, టీడీపీ అంటే వైసీపీ క్యాంటీ, వైసీపీ అంటే టీడీపీ క్యాంటీ. అంటే ఒకటి అంత ఏవైతే ఉందో 7,959 కోట్లు చెల్లింపులు మేము చెల్లించలేము అని చెప్పి 99 రిలీజ్ చేశారు ఇప్పుడు జీవోని, రద్దు చేయడం కూడా అదే కదా ప్రధాన కారణం. ఇది రాజకీయం అనుకోవాలా లేదంటే ప్రజల స్వప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్సీ ప్రభుత్వం అనుకోవాలా? రెండు వాళ్ళ ఒక గవర్నమెంట్ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే పాజిటివిటీగా మనకి మన క్రెడిట్ మొత్తం మనకే రావాలి, అటువైపు ఆ తరహా ఛాయలు కానీ పక్క ప్రభుత్వం గత ప్రభుత్వం ఛాయలు కానీ అవి ఉండకూడదు అనుకుంటా ఏ గవర్నమెంట్ అని కోరుకుంటూ ఉంటుంది. సో వీళ్ళు ప్రజెంట్గా ఈ సిచ్యువేషన్ ఈ జీవో పాస్ చేయడం ఇప్పుడు నిధులు లేక చేశారా, లేదంటే రైతు భరోసాకి ఫుల్ ఫ్లెజ్డ్గా పెట్టి రైతు ఆ అమౌంట్ కూడా ఏదైతే వాళ్ళు జీవో పాస్ చేశారో ఆ అమౌంట్ సంబంధం లేకుండా అది రైతు భరోసాకి ఉంచుకొని రైతు భరోసాని కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్ జనంలో తీసుకెళ్లాలి, అర్హులైన రైతులందరికీ అందించాలి అని ఆలోచిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కొంతమంది వైసీపీ నేతలు చెప్పేది ఏంటంటే మేము మా మార్కు ముద్ర రైతులు తీసుకెళ్లాలి, రైతు అర్హులైన ప్రతి రైతుకు కూడా బెనిఫిషియరీ ప్రయాణం 2012 అందించాలి. ఏదైతే మేము నవరత్నాలు హామీ ఇచ్చామో అది జరగాలనేది వీళ్ళ ఆలోచన ఫస్ట్ నుంచి కూడా బలంగా చెప్తూ ఉన్నారు. సో వీళ్ళు సమర్థించుకోవడానికి వైసీపీ గవర్నమెంట్ ఏదైనా చేయొచ్చు. మేము మాదండి, మేము ఓన్ చేసుకుంటాము,
మేము ఒక సెపరేట్ ప్రణాళికతో మేము బయటకు వచ్చాం కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని ఆశీర్దించారు, కంపెనీ అయితే గెలిచాము, దాన్ని మా స్థాయిలో ముద్ర మేము వేసుకుంటాము. వాళ్ళతో మాకేం అవసరం అంటే ఆ ప్రభుత్వం మొత్తం డొల్ అని ప్రజలే చెప్పారని కూడా చెప్పుకొస్తారు. వీళ్ళు చెప్తారు ఎంతవరకు ఏంటనేది కంప్లీట్ గా ఏదైనా విచారణ లాంటి జరిగితే కానీ తప్పించి మనకు బయటకు రాదు. అయితే ఇది రాజకీయం అనుకోవడానికి ఆల్రెడీ రైతు భరోసా పేరుతో మీరు చెప్పినట్టు 12,500 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి కూడా 6,000 ఎంతో ఉంది కదా వచ్చేది ఉంటుంది. సో కానీ రుణమాఫీ అనేది ఉంటే ఈ పథకం పెట్టకుండా కేవలం రుణాలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే రద్దు అవుతుంది. కానీ ఇది అందరికీ యాక్సెప్టబుల్ కదా, అందరికీ అందుతాయి కదా ఈ డబ్బులు. సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తప్పే ఉంది అనేది ప్రశ్న. అది కూడా యాక్సెప్టబుల్ అండి, ఎందుకంటే వీళ్ళు 12,500 ఇస్తే అందులో 6,000 అమౌంట్ కేంద్రం ఇచ్చే అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ ఉంది, అంటే వీళ్ళు ఇచ్చే మిగతా అమౌంట్ మాత్రమే. సో అవి కలుపుకుని చెప్తూ ఉన్నారు. కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి మేము అందిస్తాం, అందించగలుగుతాం అనే ఉద్దేశంతోనే మేము ఇట్లా చేస్తాం. అంటే రుణాలతో సంబంధం లేదు కదా ఇక్కడ ఈ వైఎస్ఆర్ ఆసరా రైతు భరోసా ఏదైతే ఉందో రుణాలతో సంబంధం లేదు కదా, ప్రతి రైతుకి అందుతాయి ఈ 12,500. ఇది కూడా ప్రతి ఏడాది 4 ఏళ్ళ పాటు ఇస్తానన్నారు, అవసరమైతే పెంచుతానన్నారు అప్పుడు జగన్ గారు. అవును, వాళ్ళు ఫస్ట్ నుంచి చేస్తాను కూడా చెప్తున్నాను. మొత్తం 50,000 కదా యాక్చువల్గా ఇది ప్రతి రైతుకి అందజేస్తాను అన్నది లబ్ధి పొందేది 50,000 కదా మొత్తం. వాళ్ళు ఈ టైం ఈ సమయంలో అది ఆ గత ప్రభుత్వ హామీని రద్దు చేస్తూ జీవో పాస్ చేయడం, జీవో 99 పాస్ చేయడం అనేది చర్చనీయాంశమైంది. అంటే వీళ్ళు రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారా లేదంటే అదంతా డొల్లతనం కాబట్టి ఆ అభివృద్ధి మరకలు మనకు వద్దు అనే ఉద్దేశంతో వీళ్ళు స్వచ్ఛందంగానే ఒక మంచి ఇంటెన్షన్తో చేస్తున్నారనేది తెలియాల్సి ఉంది. అది ఎలా తెలుస్తుంది అంటే రైతు భరోసా స్కీమ్ అనేది ఏ విధంగా జనాల్లోకి వెళ్తుంది, ఎంతమంది లబ్ధి పొందుతారు, ఎంతమంది హర్షం వ్యక్తం చేస్తారు, తద్వారా ఎంతమంది బెనిఫిషియర్స్ బయటకు వస్తారని దాన్ని బట్టి తెలిసిపోతుంటుంది. ఆ పాత ప్రభుత్వ జాడలు ఆ నీడలు ఏమి ఉండకూడదు, కంప్లీట్ ఎరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా పాయింట్ ఆఫ్ ఇదేనండి. ఫస్ట్ నుంచి కూడా వైసీపీ గవర్నమెంట్ గవర్నమెంట్ రాకముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇవి వచ్చిన తర్వాత కూడా కంప్లీట్ గా టీడీపీని బ్లాంక్ చేయటం, జస్ట్ వాళ్ళ ఆలోచన అది. మా దృష్టిలో వాళ్ళు ఏం చేయలేదండి, వాళ్ళు ఏం చేయలేదు, అంతా అభివృద్ధి చేశారు, అందుకే వాళ్ళకి బుద్ధి చెప్పి అలా అట్లా పెట్టి కూర్చోబెట్టారు, 2-3 సీట్లు ఇచ్చేసి వాళ్ళు కూర్చోబెట్టారు అనేది వీళ్ళు ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నది. సో కాబట్టి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటిది చిన్న జీవో కదా, అది 100 రూపాయల జీవో అయినా 1,000 రూపాయల జీవో అయినా సరే మాకు వద్దు, మాకు మేము మా ఓన్ ముద్ర మేము వేసుకుంటాం, మమ్మల్ని నమ్మి గెలిపించారు, అన్ని సీట్లు ఇచ్చారు కాబట్టి మేము చేయాల్సినది చేస్తాం అనేది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఎవరినైనా అడిగిన వైసీపీని సేమ్ అదే చెప్తారు. ఫైనల్ గా ఈ నిర్ణయం ఏదైతే ఉందో రుణమాఫీ రద్దు అనేది, 4-5 విడతల రద్దు అనేది, 99 రిలీజ్, ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయం అని అనుకోవాలా? ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయం అని మనం కన్ఫర్మ్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అయితే ఏ స్టాండ్ లో ఉన్నారో ఆ స్టాండ్ నే తీసుకొస్తున్నారు కాబట్టి మేము వీళ్ళు ఏ విధంగా అంటే వైఎస్ఆర్సీపీ ఆమోదయోగ్యమైన నిర్ణయం అంటారా మీరు? వైసీపీ రైట్, మంచి పాయింట్ చెప్పారు. వైసీపీ ఆమోదయోగ నిర్ణయం అనుకోవచ్చు, టీడీపీ వ్యతిరేక అంటే టీడీపీ ఎలాగా యాక్సెప్ట్ చేయదు ఇంకా ఆ పాయింటే లేదు. ఇప్పటికే వాళ్ళు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్తున్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఏదైతే ఉన్నారో ఈ రద్దు వచ్చిన తర్వాత, ఎందుకంటే టీడీపీ వాళ్ళు ముందుకు వచ్చి రుణమాఫీ మంచిగానే చేశారు మేము స్వాగతిస్తున్నాం అని అనరు కదా, ఏ కార్యకర్త అనరు. తర్వాత టీడీపీ సీనియర్ నేతలు లీడర్స్ ఎవరైనా బయటకు వచ్చినా కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది, పూర్తిగానే కక్ష పూర్తిగానే టీడీపీని మరీ తప్పుదో పట్టించడం కోసం, జనాల్లో ఒక బ్యాడ్ ముద్ర వేయడం కోసమే విధంగా కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారు. జగన్ సీఎం గా ఉన్నట్టు జగన్ చేసిన పరిస్థితులు, ఆయన అధికారంలోకి వచ్చిన 4 నెలల నుంచి కూడా టీడీపీకి అటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి, దానికి సాక్ష్యాలు ఇవే అని కూడా టీడీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. వరుసగా జరుగుతున్న పరిణామాలను కూడా చెప్తూ ఓట్ చేస్తూ ఇది కక్షపూర్ చర్య అని అంటున్నారు. కానీ వీళ్ళు ఎంత మేరకు దీన్ని ఓనప్ చేసుకుని ఫుల్ ఫ్లెజ్డ్ గా స్కీమ్ ని జనాల్లో పంపించేసి జనాల ఆమోదాన్ని పొందుతారో అప్పుడు మాత్రం డిసైడ్ అవుద్ది, ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం ప్రజా అనుకూల నిర్ణయం అనేది అప్పుడు మాత్రం డిసైడ్ అవుతుంది, అప్పుడు మాత్రమే బయటకు వస్తుంది. ఏదేమైనా ఒక పక్క రైతు భరోసా కార్యక్రమం వీళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి అది అందించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రైతుకి ఈ జీవో రద్దు చేయడం వల్ల 99 రిలీజ్ చేయడం వల్ల పాస్ చేయడం వల్ల పెద్ద నష్టమేమీ లేదా లేదేమో అని అనుకుంటున్నాను నేను. అది వీళ్ళు ఎలాగైనా డిఫెండ్ చేసుకోవచ్చు అండి, గవర్నమెంట్ ఉన్న ఎలాగైనా డిఫెండ్ చేసుకోవచ్చు, ఎందుకంటే రైతుకు అందాల్సిన అదైతే అందుతుంది కదా, రైతుకు అందకుండా ఏం లేదు కదా. వాళ్ళ పాయింట్ ఆఫ్ అదే అదే చెప్తాం, మేము అక్కడ రద్దు చేసామండి, మాకు ఛాయలు అవసరం లేదు, ఆ ముద్రలు మాకు అవసరం లేదు కాబట్టి మేము ఒక స్కీమ్ పెట్టుకున్నాము, ఆ స్కీమ్ కి మేము ఫండ్స్ కేటాయించుకుంటాం, తద్వారా మేము రిలీజ్ చేస్తాం అనేది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ.
పథకాలు పేర్లు మారుతాయి, కానీ అందాల్సిన ఇదైతే సొమ్ము అయితే అందుతుంది కదా రైతులకి. అదే కదా అంటారు. అవును, మేము అందిస్తున్నప్పుడు మీకు వచ్చిన ఏదైతే ఉందో రైతుకి లబ్ధి చేకూర్చుంది. మా లక్ష్యం మా పార్టీలో వైఎస్ఆర్ రైతు శ్రామిక వైసీపీ నేతల ఆర్గ్యుమెంట్ అలా ఉంటది. సో అది ఎంతవరకు జనాలకి యాక్సెప్టబుల్ గా ఉంటది? కొంతమంది టీడీపీ ఎమ్మెల్యే జనాల్లో కూడా ఎవరైతే కొంతమంది టీడీపీకి అనుకూలంగా ఉంటారో జనాలు వాళ్ళు ఖండించవచ్చు. ఇది తప్పదు, ఏ గవర్నమెంట్ అయితే రైతులు చేరాలి కదా. అవును, ఆ జీవోని మీరు 4-5 విడతల్లో వచ్చినటువంటి అమౌంట్ మొత్తం 7,959 కోట్లు అనేవి మీ జీవో ద్వారా రిలీజ్ అవుతున్నాయి. రికార్డులు ఎక్కడ పోవు కదా, మీ గవర్నమెంట్ లోనే వచ్చాయని చెప్పుకుంటారు. 3 విడతలు మాత్రమే టీడీపీ గవర్నమెంట్ లో వచ్చాయి, మిగతా 4-5 వీళ్ళ టర్మ్ లోనే వచ్చింది, వచ్చిన ఏడాదిలోనే 4 నెలలకి చేశారు అని చెప్తారు, చెప్పుకుంటారు కదా. అలాంటప్పుడు మీరు ఇలా అర్ధాంతరంగా జీవోని అంత ఫాస్ట్ గా రద్దు చేసి చేయాల్సిన అవసరం ఏంటని కొన్ని ఆరోపణలు, కొన్ని విమర్శలు తెరపైపోతే ఇంకో ఏడాది ఆగి చేస్తే ఊరుకోరు కదా, రైతులకు అందాల్సింది అందాలి కదా. అంటే ఒకటి ఏంటంటే మీకు ఇక్కడ ప్యారలల్ గా ఎప్పుడైతే ఈ పథకం స్టార్ట్ అవుతుందో అదే టైంలో ముందు దీన్ని రద్దు చేసి ఇంకా ఈ పథకం స్టార్ట్ చేయబోతున్నారు కదా. ఇప్పుడు రేపు అక్టోబర్ లో మొదటి విడత అందుకుంటారు వాళ్ళు, 12,500 రైతులు అందుకుంటారు. సో ముందు ఇది రద్దు చేస్తే రైతులు కూడా క్లారిటీ వస్తుంది కదా, లేదంటే రైతులు ఒక పక్క రుణమాఫీ వస్తుందేమో 4-5 విడతలు ఇది కూడా వస్తుందేమో అన్న ఆలోచనలో ఉంటారు కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చేసారేమో జగన్ గారు నేను అనుకుంటున్నా. అలా కూడా అనుకోవచ్చు, అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి, అది ఆ ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేకపోయారు అని ఇట్లా పక్కన పెట్టేస్తారు అనేది ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. సో అది దాని ఛాలెంజ్ మేము వదిలేస్తాం, దానికి మా సంబంధం మేము మాకు ఏదైతే ఉందో మేము ఏదైతే ఫండ్స్ మేము ఎలా కట్ చేసుకున్నామో రైతులకు మేమైతే హామీలు ఇచ్చాం, మేము చేస్తాం అనేది వీళ్ళ వాదన. సో అది ఎంతవరకు రైతుల్లోకి వెళ్తుంది, వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతారు బెనిఫిషియరీస్, ఆ పాయింట్ లిస్ట్ అవుట్, ఎంత ఫండ్స్ ఫుల్ బ్లెస్డ్ గా వాళ్ళకి అందుతాయనే దాన్ని బట్టి ఈ నిర్ణయం బేస్ అయి ఉంటుంది. ఈ నిర్ణయం నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్ లో కూడా చూపెట్టచ్చు, చెప్పలేం. అవును, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ అంటే ఎఫెక్ట్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. అది పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెడితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఏదైనా స్థానిక ఎన్నికలు జరిగినా కూడా పంచాయతీ ఆటలలో కూడా చూపించే అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే మామూలుగా యాజ్ యూజువల్ గానే టీడీపీ వర్సెస్ వైసీపీ, వైసీపీ వర్సెస్ టీడీపీ లానే రాజకీయ కామెంట్లు అయితే నడుస్తూనే ఉంటాయి. రైట్ రైట్, థ్యాంక్ యూ వెంకట్. మొత్తానికి ముఖ్యమంత్రి జగన్ గారు ఒక కీలక నిర్ణయమే తీసుకున్నారు, రైతు రుణమాఫీ రద్దు చేస్తూ అలాగే జీవో 99 విడుదల చేస్తూ. దీనికి సంబంధించి మరి రైతుల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి కీలక మార్పులు చోటు చేసుకుంటాయి అనేది వేచి చూడాలి. స్టేట్యూ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.